కానీ నిన్న ఇంకొక అంశం కూడా నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే రేవంత్ ని నిన్ననే మెచ్చుకున్నా, ఏమని ఈ డ్రగ్స్ మీద లిక్కర్ రోల్ల మీద మంచి ఉక్కుపాదం మోపుతున్నారు రేవంత్ రెడ్డి గారు, మీరు నాకు నచ్చారు నిన్న అనేటువంటి మాట చెప్పిన. కానీ నిన్న మెచ్చుకుండా ఆలస్యం సాయంత్రం పూట పోయి కీరవాణి స్టూడియోలో కూర్చున్నాడు. సీఎం స్థాయి వ్యక్తికి కీరవాణి దగ్గర మన ఏమన్నా తెలంగాణ కీరవాణి నాకు అర్థం కాదు. ఈ సందర్భంలో నిజంగా మనోభావాలు ఎవరి అయినా దెబ్బతింటే మలిసి ఏంటన్నా పెట్టుకోరాలి, కానీ నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. తెలంగాణలో ఎంత మంది సింగర్స్ లేరు, ఎంత మంది మ్యూజిరేటర్ లేరు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాడిన వాళ్ళందరూ ఆంధ్రులా, కళా నైపుణ్యం ఉండి ఆర్థికంగా సపోర్ట్ లేక చాలా మంది ఇంటికే పరిమితమైన కళాకారులు ఉన్నారు, అలాంటి వాడిని ప్రోత్సహించాలి కదా. అంతెందుకు ఇవాళ ఈయన గెలవడానికి కారణమైనటువంటి మూడు రంగుల జెండా పాట, ఆ పాట రాసింది ఎవడు, పాడింది ఎవడు, చిన్ని చీరని చెప్పేసి మన నల్గొండ బిడ్డ, నల్గొండ బిడ్డ లిటరల్ గా ఏం కనబడలేదా? ఇవాళ నువ్వు నీ గెలుపు కారణమైన కనబడతలేడా? ఏపూరు సోమన్న లేడా మన దగ్గర? మన ఇయాల సరే సాయి చందన్న చచ్చిపోయింది కానీ ఆయన రాసిన పాటలు లేవా? గద్దరన్న వాడిన పాటలేంది? ఎంతమంది లేరు? ఆ రామగుండం ఉద్యమ సమయంలో పాట ఆట ఆడిన ఎంతమంది ఉద్యమకారులు కళాకారులు రోడ్లపైన పడ్డారన్న? సీఎం ఎంత ఖాళీగా ఉంటే ఈయన పోయి ఎంఎం కీరవాణి స్టూడియోలో కూర్చొని ఆ పాటల ఇంటర్ చెప్పు, అంత ఖాళీగా ఉన్నాడా? అంటే ప్రజల సమస్యలు పడతలేవు. నిన్న అనౌదురాము, నిన్న తల్లి ఆమె పూలమ్మ ఆమె పేరు, ఆమె భర్త 2009 2011 నాకు కొంచెం మెమరీ లాస్ ఉన్నది, నాకు ఐఏఎస్ డేట్స్ గుర్తుండేవి కాబట్టి, పూలమ్మ వాళ్ళ భర్త తెలంగాణ ఉద్యమం కోసం ఆయన చచ్చిపోయింది. ఆ ఉద్యమకారులను పట్టించుకోవడానికి పిలిచి ఇంటికి పిలిచి మాట్లాడండి ఆయన, ఇప్పటి వరకు నాకు అర్థం కాదు. ఎంతమందితో మాట్లాడండు? 12 ఇప్పుడు మనం అనవద్దు కానీ రాము, ఏది కేసీఆర్ అఫీషియల్గా చెప్పిండు 1200 కుటుంబాలు తెలంగాణ ఉద్యమంలో ఆగమైనాయి అని. కేసీఆర్ 550 కుటుంబాలకు ఇవాళ వరకు న్యాయం చేసిండు అని చెప్పేసి, ఎవరు న్యాయం చేయలేదు, నేను న్యాయం చేస్తా తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు అని చెప్పేసి మాటిచ్చిండు కదా ఈయన, మేనిఫెస్టోలు కూడా పెట్టిండు కదా. ఇదే కాదు ఈయన ఏం చెప్పిండు, 25,000 రూపాయల పింఛన్ ఇస్తా, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి అన్నాడు. 250 గజాల ఇళ్ల స్థలం, 250 గజాల ఇల్లు ఏడవాయే మరి ఎంతమంది గుర్తించండి ఇప్పటి వరకు? అరే ఒక్కడిని విలువలేదు. పూలమ్మ నిన్న ఆమె ముసబెట్టుకొని ఏడుస్తుంది అమరవీరుల స్తూపం ముంగట అసెంబ్లీ ముంగట. నిన్న ఆ తల్లిని చూస్తే ఎంత బాధ అనిపించింది తెలుసా? అనొద్దు కానీ కేసీఆర్ అట్లనే అందరు ఏడుపులు దాకి ఉసురు పెట్టుకొని పోయిండు. ఇవాళ రేవంత్ రెడ్డికి అవసరమా? అది నిన్న మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది కదా, 6 నెలలు నడుస్తున్నాయి కదా. ఇప్పుడు 6 నెలలు, ఇప్పుడు మే అయిపోయిందంటే మళ్ళీ 6 నెలలు అయిపోయినట్టు లెక్క, 150-170 రోజులు దగ్గర పడ్డది. ఇప్పటి వరకు ఒక్కనాడనా ఒక్క అమరవీరునన్న పిలుచుకొని ఇంటికి పిలుచుకొని మాట్లాడిండా? ఇంటికి కాదు సరే, నువ్వు పోనీ సెక్రటరీ విలువని కొండా సురేఖ పూలమ్మ ఇంటికి పోయి నేనున్నానమ్మా, నువ్వేం ఆలోచించకమ్మా, నువ్వేం బాధపడకమ్మా అని అప్పట్లో మాటిచ్చింది కదా. మరి ఇప్పుడు మంత్రి కదా, అదే వరంగల్ జిల్లాకి వెళ్ళి 2 మంత్రులు ఉన్నారు మనకి, ఒక్క మంత్రన మళ్ళీ అందరు ఆడబిడ్డలే కదా, ఉన్న 2 మంత్రులు ఇద్దరు ఆడబిడ్డలే కదా, ఒక్క ఆడబిడ్డనా? మరి నీ తోటి ఆడబిడ్డనే మరి ఇబ్బంది పడుతుందని పిలిచి మాట్లాడినటువంటి సంగతి ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు ఒక రకంగా రేవంత్ రెడ్డి పాలన అయిన విధానం చూస్తామంటే కేసీఆర్నే ఫాలో అవుతున్నా 100%. అన్ని డైవర్షన్ కనబడుతున్నాయి. కేసీఆర్ కూడా చూడు, డైవర్షన్ పాలిటిక్స్ లో నెంబర్1. 100%. ఇప్పుడు చనిపోయిన వాళ్ళని ఎన్నడూ పట్టించుకోలే, బతుకున్న వాళ్ళని ఎన్నడూ పట్టించుకోలేదు. అదే విధానం ఇప్పుడు కూడా కనబడుతుంది కదా. అరే నువ్వు ఇచ్చిన మాటలేనయ్యా, మేమేం కొత్తగా నువ్వు ఇచ్చినటువంటి నువ్వు ఇయ్యనటువంటి మాటల గురించి మేము మాట్లాదు, నువ్వు ఇచ్చినటువంటి మాటలే, నువ్వు చేయాల్సిన పనులే, నీకే గుర్తు చేస్తున్నాం కదా, దాన్ని కూడా నువ్వు పట్టించుకోకపోతే ఎట్లా? ఇప్పుడు నాకు కీరవాణి స్టూడియో పోనీకి టైం దొరికింది, కానీ తెలంగాణ బిడ్డలకు ఒక 1/2 గంట అపాయింట్మెంట్ ఇవ్వడానికి సార్కు టైం దొరకలేదు. అది సెక్రటేరియట్ పోయి వాళ్ళు వినతి పత్రాలు ఇస్తే అమరవీరుల కుటుంబాలు కనీసం ఈనాటికి పట్టించుకోలేదట తెలుసా. జూన్ 2 వేడుకలకు సోనియా హాజరుపై ఉత్కంఠ, నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ పర్సనల్గా ఆహ్వానించడం కోసం జేజేహేకు ఫినిషింగ్ టచ్, కీరవాణి స్టూడియోలో సమాలోచన. ఇగో ఇది డైరెక్ట్గా ఆ ఫోటో చూపిస్తాం, వీళ్ళు ఏసే ఉంటారు కీరవాణి స్టూడియో పోయిండు కాబట్టి. ఇగో రేవంత్ రెడ్డి ఎంత ఖాళీగా ఉన్నాడు సీఎం అంటే, ఇగో ఇట్లా కీరవాణి స్టూడియోకి పోయి కూర్చొని 2-3 గంటలు ఆయన దగ్గర టైం స్పెండ్ చేసి అన్నా నువ్వు పాట మంచి కొట్టినవన్నా అని చెప్పేసి అప్రిసియేషన్ ఇచ్చేంత ఫ్రీగా ఉన్నాడు ఒక సీఎం. అప్పుడప్పుడు మర్చిపోతుండేమో నేను ముఖ్యమంత్రిని, నేను ఇంకా ఎమ్మెల్యే అయినా లేదంటే ఎంపీ అయినా గుర్తు అనుకుంటున్నట్టున్నాడు. ఆయన కొడంగల్కి మాత్రమే సీఎం అనుకుంటుండేమో. మరి రాయదుర్గం స్టూడియోకు సీఎం కీరవాణి వస్తా అంటే కీరవాణి అని అనాలి, ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉండవే, నువ్వు రాకే నేనే వస్తానే, నువ్వు వస్తే ఇప్పుడు ఒక 20 రూపాయలు కాన్వాయిలు రావాలి, పబ్లిక్ ప్రయాణికులకు ఇబ్బంది, ఎందుకే నేను ఒక్కనే వస్తాపో దేంట్లోనో రాయపూర్లోనో ఆ రోడ్లన్నీ ఎంత బ్లాక్ చేసి బ్లాక్ చేస్తారు ఇక్కడ.
అంటే అనవద్దు కానీ ఆంధ్రుని దుర్మార్గం ఎంత కనబడుతుంది ఇడ, తెలంగాణనే ఆయన స్టూడియోకి పిలిపించుకుంటాడు. చంద్రబాబు నాయుడు ఏమైనా చెప్పినావు మరి? అయి ఉండొచ్చు, ఆయన తొత్తే కదా ఈయన కూడా. ఇక్కడ ఎవరి కోసం ఎవరు పని చేస్తున్నారు అర్థం కాదు నాకు. ఇప్పటికీ ఉన్నటువంటి బాధ ఏంటంటే వీళ్ళందరూ చేస్తున్నటువంటి చర్యల వల్ల, వీళ్ళందరూ చేస్తున్నటువంటి విధానాల వల్ల తెలంగాణలో నిజంగా ఎవరికి న్యాయం అవుతున్నది? తెలంగాణ బిడ్డలు కనబడలేదా పాట చెప్పేయనికి? ఇప్పుడు అవమానపరిచినట్టే తెలంగాణ 100% కదా. తెలంగాణ కళాకారులు ఎవరు లేరు, తెలంగాణ కళాకారులు ఎవరు పనికిరారు, అందుకే మేము తీసుకుపోయి ఆంధ్రానికి ఇచ్చినాం అనేటువంటి మాట అన్నట్టే కదా. అందపూరి బాలకృష్ణ అంట ఎవరిని కలిసేందుకు టైం లేదు ఈ సార్కి, ఇది 5వ సారి తెలుసా? కానీ సరే వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాదంటలేము అందశ్రీ కూడా, కానీ ఎందుకు ఇన్ని సార్లు కలుసుకుంటే దీని వెనకాల? కానీ ఒక మాట, అందశ్రీ గారు కూడా కీరవాణి వ్యతిరేకించలేదు. ఆయన అనుకున్నటువంటి తెలంగాణ ఒరిజినల్ గానం కానీ, తెలంగాణ చరిత్ర కానీ, తెలంగాణకి సంబంధించిన భావం కానీ కీరవాణి ఎట్లిస్తారని చెప్పేసి ఆయన అనుకుంటుండు. కీరవాణి కలిసి వేస్తుంది కానీ మరి ఎప్పుడు బయటకు వస్తాడో చూడాలి. చూడాలి, అది ఖచ్చితంగా తప్పే నిజంగా. ఏ మాట అన్నా కానీ టీడీపీయే, ఒరిజినల్ టీడీపీ కదా, ఒరిజినల్ టీడీపీ కాబట్టి సెకండ్ టీడీపీని కలిసిండు, టీడీపీ కూర్చోమే ఇచ్చిండు ఆడ. అంటే తెలుపుకుంటున్నారు వాళ్ళిద్దరు, మేం టీడీపీ పోదాం ఆనందంగా. రేవంత్ రెడ్డి ముఖం అట్లే ఉన్న చూడు, నాకు టీడీపీ పూల కూర్చో ఇచ్చాడు ఆవిడ మా టీడీపీ నుంచి వచ్చి అనేటువంటిది. 5 సార్లు కలిసిండు బాలకృష్ణ సీఎం అయినాక. చచ్చిపోయిన అమరవీరుల కుటుంబాలను కలవడానికి ఒక్క నిమిషం టైం లేదు రేవంత్ రెడ్డికి?